మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. టాలీవుడ్ సినీ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయానికి చంద్రబోస్ వెళ్లారు. తనను కలిసిన సందర్భంగా చంద్రబోస్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. చంద్రబోస్కు సీఎం రేవంత్ పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సన్మానించారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి అవార్డు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. సినిమాలకు సంబంధించి పలు అంశాలపై కాసేపు చర్చించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ట్రిపుల్ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు చంద్రబోస్ను రేవంత్ రెడ్డి అభినందించారు. అనంతరం చంద్రబోస్కు శాల్వా కప్పి సన్మానించారు. చంద్రబోస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.